అంటే దగ్గర ఏం చెప్పాను తక్కువ రక్ష. ఫస్ట్ నుంచి రక్షతో నాకు మంచి బాండింగ్ ఉండేది. అంటే టు బి హానెస్ట్ నాకు అందరికంటే కూడా సెట్ లో రక్ష అంటే నీకు ఇష్టం. ఎందుకంటే నాకు రక్షతో తెలియని బాండింగ్ ఉండేది. వర్క్ చేసినప్పుడు కానీ క్లీన్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఏదైనా ఫ్రెష్ వచ్చినా నేను ఫస్ట్ రక్షణ తిట్టాను. ఎవరిని తిట్టాను నేను ఇక్కడ. నాకు ఏదైనా గోల్ వచ్చినా ఏ వచ్చినా రక్ష మీద అరుస్తాను. అలా చాలా సార్లు తిట్టుకున్నాం అరుచుకున్నాం బట్ అవన్నీ కామన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా అందరం కలిసిమెలిసి ఉంటాం. అందరం మనసులో ఎక్కడో చిన్న హర్టింగ్స్ ఉంటాయి. నేను ఎప్పుడో తిట్టుంటాను, వాళ్ళు ఎప్పుడు నన్ను తిట్టుంటారు, ఇలాంటి చాలా జరుగుంటాయి. బట్ ట్రావెల్ లో కలిసి వెళ్ళిపోతాం. సో వీళ్ళతో కూడా అంతే ప్రోడక్ట్ ఉన్నంతకాలం మనం జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. అలాంటి కామన్. బట్ రక్ష గ్రేట్ జాబ్ అన్ని అంటే అన్ని విషయాల్లో రొమాన్స్ అనేది చేసే సీన్లు ఎమోషన్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ బట్ ఏ విషయం అయినా సరే రక్ష టాప్ నాచ్ లో ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ తాలి సీక్వెన్స్ లో ఆ అమ్మాయి సోలోగా తాలి కట్టుకుని ఆ బాధపడే సీక్వెన్స్ ఒకటి. రెయిన్ ఎఫెక్ట్స్ మేము రెయిన్ చేసేవాళ్ళం. ఆ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock చలికి వణికిపోతా ఉంటారు. ఆ అమ్మాయి ఒక కొన్నిసార్లు ఫీవర్ లో కూడా పనిచేసింది. అంత చాలా హార్డ్ వర్కర్ ఈ అమ్మాయి. చిన్న చిన్న టార్చర్లు ఉంటాయి బట్ అవన్నీ సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి అవన్నీ బట్ వాటిని మనం ఓవర్కమ్ చేసి వెళ్తేనే ఒక సక్సెస్ రాగలుగుతాం. ఎప్పుడైతే ఒక టార్చర్ పెడుతున్నారని చెప్పి వాళ్ళతో విరుద్ధం పెట్టుకుంటే మనం అక్కడి నుంచి ఆగిపోతుంది. ఎందుకంటే లైఫ్ లో అందరూ తగులుతూనే ఉంటారు మనకి ఇలాంటి వాళ్ళు. చిన్న చిన్నవి ఉంటాయి కదా.